కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఇవాల చెప్తున్న మాటలు అదేదో ఆయననే కనిపెట్టినట్టు పునరుజ్జీవం అంటే మనకేందో తెలువనట్టు రిజ్యువనేషన్ రిజ్యువనేషన్ నాలుగు సార్ల ఒత్తి ఒత్తి చెప్పి అదేదో కొత్త పదం అన్నట్టు ఆయన ఏదైతే చెప్తున్నాడో ఇవన్నీ పచ్చి బోగస్ మాటలు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది అంటే మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు ఆయన. 150,000 కోట్లు అంటాడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పినారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయననే మీ ఎమ్మెల్యేనే చైర్మన్, మొత్తం లెక్కలు అన్ని కలిపితే ఎంత అయినప్పుడు ఒక బ్రిడ్జ్ కూడా కడదామనుకున్నాం. వీటి అడ్డంగా బ్రిడ్జ్లు కట్టాలి. మూసీ ఎంబడ కూడా మంచిరేవుల నుంచి ప్రతాప సింగారం దాకా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా కడదాం. అప్పుడు ఏమవుతుంది, ఇమ్లీ బండ్లకి వెళ్ళి బస్సు వెళ్ళింది అనుకో, ఊళ్ళకు పోవాలి, ఏడు కాలంపూర్ పోవాలి, ఇమ్లీ బండ్లకి వెళ్ళి బస్సు ఎక్కితే ఊరంతా ఎందుకు పోవాలి? అందుకే సప్పుడే ఆయన ఆ బ్రిడ్జ్ ఎక్కిస్తే మళ్ళీ అటు ఓఆర్ఆర్ మీద పడతాడు, ఓఆర్ఆర్ కిలికి ఇందుకు ఎటు పోవాలని అటు పోతాడు, ఇటు పోయేటాడు ఇటు పోతాడు, అటు పోయేటాడు అటు పోతాడు, ఊళ్ళో ట్రాఫిక్ తప్పుతుంది, ఇట్లా అడ్డంగా వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పి ఆడికెళ్ళిడికి 57.5 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే కూడా అనుకున్నాం. దాని ఖర్చు 10,000 కోట్లు. ఒకసారి మళ్ళీ లెక్క చెప్తే తాత్పర్యంగా ఉండి 10,000 కోట్లతోని ఎక్స్ప్రెస్ వే మూసీ మీద, ఇంకొక 545 కోట్లతోని బ్రిడ్జులు 15 బ్రిడ్జులు, ఇవి నీళ్ళను మార్చే తందుకు ఆల్రెడీ మనం ఖర్చు పెట్టినాం 3,866 కోట్లు. 10,000 నువ్వు 4,000 కోట్లు అనుకుంటే 14,000, అదొక 545 అనుకుంటే 15,000 కోట్లు అనుకో. ఇవి కాకుండా సరే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా సుభగులు అద్దుతా, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఇంకో 10,000 కోట్లు వేసుకో, 15,000కు ఇంకో 10,000 కోట్లు కలుపుకో, 25 అవుతుంది. మరి 25లో మంచిగా పూర్తి చేసినందుకు 25,000 కోట్లు సరిపోవట రేవంత్ రెడ్డికి, 150,000 కోట్లు అట. ఇప్పుడు నేను 150,000 కోట్లు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి అంటాడు నీకెవడు చెప్పిండు అంటాడు. ఎవడో చెప్పలేదు, నువ్వే చెప్పినావు. ఏప్రిల్లో ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మోదాలు 50,000 కోట్లు. దాని వీడియో ఉంది కానీ ఇక్కడ ఇలా స్క్రీన్ పెట్టలేదు, నిన్న చూపెట్టిన మీరు ఎవరైనా చూసిరో లేదో కానీ ఏప్రిల్లోనేమో రేవంత్ రెడ్డి 50,000 కోట్లు అన్నాడు. జిహెచ్ఎంసీ వాళ్ళేమో వాళ్ళ వెబ్సైట్లో 60,000 కోట్లు అని పెడతారు. జూపల్లి కృష్ణారావు అనే మంత్రి ఉన్నాడు, పాపం ఆయన ఆయన ఇల్లు కూడా పోతుందట మూసీలా. జూపల్లి కృష్ణారావు అనే మంత్రి ఆయననేమో 70,000 కోట్లు అన్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి మొన్న గోపన్పల్లిలో ఫ్లైఓవర్ ఓపెనింగ్లో జూలైలో 150,000 కోట్లు అని రేవంత్ రెడ్డి చెప్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను. ఇలా ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ పాపం పరిస్థితి బాగలేదు దేశంలో. వాళ్ళకి తెలంగాణ కాంచెల్లే పైసలు పోతున్నాయి, రేవంత్ రెడ్డి ఒక్కడే పైసలు ఇస్తుంది. వాస్తవం ఏంటంటే గది దేశంలో ఎక్కడ ప్రభుత్వం లేదు, ఒక కర్ణాటకలు ఉన్నది, తెలంగాణలో ఉన్నది. కర్ణాటకలోనేమో ఆయన ముఖ్యమంత్రి ఇరుక్కపోయిండు, అదే స్కామ్ ఇరుక్కపోయిండు, మూడా స్కామో ఏదో స్కామ్ ఇరుక్కపోయిండు. ఆడ ఆయన బాధలు ఆయన ఉన్నాడు, పైసలు ఇచ్చిటోడు లేడు. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? పాపం మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది, జార్ఖండ్ ఎలక్షన్ ఉంది, హర్యానా ఎలక్షన్ ఉంది, రాహుల్ గాంధీకి అవసరం ఉన్నాయి ఖర్చులు. మరి ఏం చేయాలి? ముఠలు మోయాలి ఢిల్లీకి. ముఠలు మోయాలంటే పైసలు తీసుకురావాలి, ఏడికెళ్ళి తేవాలి. ఏడికెళ్ళి తేవాలంటే రెండు పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరుతో చెర్లల్లా భయపెట్టాలి, బిల్డర్లను భయపెట్టాలి, సాగొట్టాలి. వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు గతంలో, ఆడ బిల్డర్లను భయపెట్టి సాటుగా పైసలు తీసుకోవాలి. రెండవది మూసీలా 150,000 కోట్లను బిల్డప్ ఇచ్చి అందమైన రంగుల కళ లాంటి గ్రాఫిక్స్ చూపెట్టి ఇక్కడ పేదవాళ్ళ ఇండ్లు ఉలగొట్టి పెద్దగా ఏదో చేస్తున్నా అని చెప్పి పైసలు ఇడికెళ్ళి ఎత్తుకపోయి ఢిల్లీ వాళ్ళకు మూటలపై ఎక్కి పదవి కాపాడుకోవాలి. ఇంతకంటే ఏం లేదు. 25,000 కోట్ల రూపాయలతో మూసీని అద్భుతంగా, ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు గొప్ప మాట చెప్పింది. కేసీఆర్ ఏమన్నాడు, మేము అన్ని తీసుకొని పోతే ఏమన్నాడంటే, మొదలు మీరు ఎస్టీపీలు కట్టుండ్రి, బ్రిడ్జిలు మంజూరు చేయండి, ఎక్స్ప్రెస్ వే కట్టుండ్రి, ఆ తర్వాత గోదావరి నీళ్ళు తెచ్చిన పోద్దాము. ఇవన్నీ అయినాక పేదవాళ్ళకు ఎవరైతే ఒక 900 మంది డిస్టర్బ్ అవుతున్నారో, 900 మంది డిస్టర్బ్ అవుతున్నారో వాళ్ళను మీరు కావాలంటే రీలొకేట్ చేయండి, ఆ తర్వాత మీరు సుందరీకరణ మొదలుపెట్టండి అని చెప్పింది. ఇది కేసీఆర్ విజన్. బఫర్లో 11,000 ఇండ్లు వచ్చినాయి, మేమే గుర్తించినాం బఫర్లో. బఫర్ కాకపోతే డేంజర్ ఏంటంటే, బఫర్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చాలా దరిద్ర మాట మాట్లాడుతున్నది. బఫర్లో ఉన్న వాళ్ళందరూ కబ్జాదారులు అంటారు. ఎవడండి కబ్జాదారుడు? రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వాలు, పట్టా భూములు మీరే, జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఎంసీహెచ్ పర్మిషన్లు మీరే ఇచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు కొన్ని ఉన్నాయి. తర్వాత 40 ఏళ్ళకించి 50 ఏళ్ళకించి వాళ్ళే పన్నులు కడుతున్నారు, గర్పటి కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, మంచిల బిల్లు కడుతున్నారు. అక్కడ మోరిలేషన్ ఎంసీహెచ్, అక్కడ రోడ్లు కట్టింది ఎంసీహెచ్ ఇలా వాళ్ళని పట్టుకొని, దశాబ్దాలు ఉంటున్న వాళ్ళని పట్టుకొని నువ్వు వాళ్ళు కబ్జాకోరులు, కబ్జాదారులు, ఆక్రమణదారులు అని చెప్పి వాళ్ళ ఇండ్ల మీద పోయి ఆర్బీఎక్స్ అని గుర్తున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నేను ఒక మాట అంటాడు, ఎటకారం ఎక్కువైంది ఆయనకు. ఏమంటాడు? ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు, ఇంకా కుర్చీలో కూర్చున్నాక కూడా ఆ గౌరవం లేదు ఆయనకు. ఆయన అంటాడు కేటీఆర్ పోయి 3 నెలలు ఉంటే బాగుండు కదా మూసీ మీద అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న పాప ఆయనకు తెలియదు, ఆయనకు తెలియదు. ఇవాళ ఒక్కసారి మూసీ దగ్గర ఉంటున్న వాళ్ళు ఏమంటారో విను. వాళ్ళు ఏమంటారు అన్న, మేము ఇక్కడ 60 ఏళ్ళకేంచి ఉంటున్నాం, 70 ఏళ్ళకేంచి ఉంటున్నాం, ఆ పిల్లా పాపలు ఇక్కడనే ఉన్నారు, మేము కొనుక్కున్నాం ఈ ఆస్తులు, ఈఎంఐలు ఉన్నాయి, ఇంకా కట్టేది ఇంక 20 ఏళ్ళు కట్టేది ఉన్నది. మొన్న ఒక అమ్మాయి చైతన్యపురి అమ్మాయి, ప్రెగ్నెంట్ లేడీ, ఆమె చెప్తుంది అన్న నాకు పెళ్ళై 1 ఇయర్ అయింది, ఇప్పుడు నేను 7-8 నెలల కడుపుతోనున్నా, నేను 2048 దాకా నాకు బ్యాంక్ ఒప్పందం ఉంది, ఈఎంఐలు కట్టేది ఉంది, ఇలా నా ఇల్లు కూడా కొడతా అంటే
నేను ఏడుకోవాలన్నా నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఏడుకోవాలి నేను. ఆ ఈఎంఐ ఎవడు కడతాడు? నేను కట్టిన రిజిస్ట్రేషన్ పైసలు ఎవడు వాపస్ ఇస్తాడు? మరి నేను బిల్డర్ కట్టిన వాడు మంచిగానే ఉన్నాడు, వీడు మంచిగానే ఉన్నాడు, మొదలు నేను ఎక్కడ చావాలి? నా పిల్లల సంగతి ఏంటి? పుట్టబోయే పిల్లల గురించి నాకు ఫికర్ అవుతుందని చెప్పి అమ్మాయి ఏడుస్తుంటే ఎవడు చెప్తాడు సమాధానం? నాకు అర్థం కాదు. ఈ ఎటకారాలు చెప్తాయా సమాధానాలు? రేవంత్ రెడ్డి అంటాడు మూడు నెలలు పోయి నువ్వు అండి ఉండక్కడ అంటాడు. నేను అంటున్నా 40-50 ఏళ్ళ కింద ఉన్నోళ్ళు వాళ్ళు మేము సంతోషంగా ఉన్నాం, మమ్మల్ని నిలగొట్టకరని ఆయన మమ్మల్ని ఇక్కడనే ఇడిచిపెట్టు మేము బాగానే ఉన్నామని చెప్తుంటే మమ్మల్ని పోయి మూడు నెలలు ఉండమంటాడు. మూడు నెలలు కాకపోతే మూడేళ్ళు ఉంటా, మూడు నెలలు కాకపోతే మూడేళ్ళు ఉంటా. మేము చిన్నప్పుడు కూడా ఉన్నామాడా రేవంత్ రెడ్డికి పాపం తెలియదు, మా వాళ్ళు కూడా చాలా మంది చెప్పలే ఎప్పుడు. నేను మేము చిన్నప్పుడు కొన్ని రోజులు నింబోలడ్డలు ఉన్నా, నేను ఎక్కువ దూరం కాదు మూసీ కాదు పక్కకే నింబోలడ్డలు ఉన్నా, ఇంకోటి మోజంజాయి మార్కెట్ పక్కక మయూరి అని మయూరి సినిమా మయూరి హోటల్ అని ఉంటుంది విక్రాంత్ ఫ్యాకీస్ వెనుక అక్కడ కూడా ఉన్నా, అది కూడా మూసీకి పెద్ద దూరం ఏం కాదు. మేము మూసీ మాకు తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు, కొత్తగా రేవంత్ రెడ్డి నాకు నేర్పించేది ఏం లేదు. ఆయన అంటే మహబూబ్నగర్ నుంచి వచ్చిండేమో కానీ నేను ఇక్కడ పెరిగినోనే ఇక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ గురించి నాకు అంత తెలుసు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, నీకు పైసలు కావాలంటే తల ఆయన చెందాలేసి ఇస్తాం, ఢిల్లీకి పంపుకొని కురిసి కాపాడుకో, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ పేదోళ్ళ కడుపు మీద కొట్టి ఏదో నా డ్రీమ్ ప్రాజెక్టు నా షోకుల కోసం నా గొప్పతనం కోసం నేనేందో చెప్పినాను ఉద్ధరించడం కోసం చేస్తా అంటే మంచిది కాదు. ఆఖరి మాట నేను ఒక్కటి మాత్రం మీకు చెప్తా, మేము మూసి ఉత్తగాన్ని ఆశామాషిగా చేయలే. సుధీర్ రెడ్డి గారు నేను స్వయంగా రిక్వెస్ట్ చేస్తే అహ్మదాబాద్ పోయి చూసి వచ్చిండు సాబర్మతి, సాబర్మతి మీద అక్కడ కూడా ప్రాజెక్ట్ చేశారు, 7,000 కోట్లలో అయిపోయింది ప్రాజెక్టు, కాకపోతే అది 13-14 కిలోమీటర్ల ప్రాజెక్ట్. సరే దానికి మూడు రేట్లు వేసుకో, మనం మూడు ఇంతలు పెద్దగా ఉన్నాం కాబట్టి మూడు రేట్లు వేసుకో. ఇవాళ మార్కెట్ రేట్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకో, 25,000 కరోడ్లు అయిపోతుంది, 25,000 కోట్లలో అయిపోతుంది. అన్నిటికీ మించి ఇంకొక మాట చెప్తా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని బడే బాయ్ అంటుండు, పెద్దన్న అంటుండు, మరి వాళ్ళ పెద్దన్న ఏం చేస్తుండో అది కూడా చూసుకోవాలి. ఆయన పెద్దన్న ఏం చేస్తుండంటే నమామి గంగే అనే ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టిండు నరేంద్ర మోడీ గారు, గంగా ప్రక్షాళన కోసం మొదలుపెట్టిండు, మంచి పని తప్పంటలేదు. గంగా నది మొత్తం 2,400 కిలోమీటర్ల పొడవులో నమామి గంగే అనే ప్రాజెక్ట్, అందులో కూడా ఎస్టీపీలు ఉన్నాయి, అక్కడక్కడ పార్కులు ఉన్నాయి, సేమ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టే అక్కడక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుందంటే నమామి గంగే కోసం 2,400 కిలోమీటర్ల కోసం 40,000 కోట్లు సరిపోతాయని చెప్తుంది, అంటే కిలోమీటర్కు 17 కోట్లు సరిపోతుందట. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈ 57.5 కిలోమీటర్ల కోసమే నేను 1,5 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. అక్కడనేమో కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చు అవుతుందంట, ఇక్కడ కిలోమీటర్కి 2,700 కోట్లు ఖర్చు అవుతుందంట. దీనికి ఇక మమ్మల్ని మద్దతు చెప్పమంటే ఎట్లా చెప్పాలి? 100,000 మందిని రోడ్డు మీద వేస్తా, 100,000 కోట్లు తగలబెడతా, నేను ఒక్కో కిలోమీటర్కి 2,700 కోట్లు ఖర్చు పెడతా, ఇవన్నీ ఒకవైపు చెప్తున్నాడు. ఇంకోవైపు ఏమంటాడు, వాళ్ళ మంత్రులు చెప్తున్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు రైతు రుణమాఫీ చేద్దామంటే అప్పు ఉడతలేదు, పైసలు లేవు, ఏడికెళ్ళి చేయాలంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు తులం బంగారం ఇద్దామంటే పైసలు లేవు, ఏడికెళ్ళి చేయాలంటాడు. బడిలల్లో చాక్ పీసుకు పైసలు లేవు, ఇడికి వస్తుంటే ఇప్పుడే ముఠా గోపాలన్న చెప్తున్నాడు అన్న బస్తీ దవాఖానలు బంద్ అవుతున్నాయి, మందులు లేవు అన్నలా దిక్కు లేవు, బస్తీ దవాఖానలు బంద్ అయ్యే పరిస్థితుందని చెప్తున్నాడు. కృష్ణారావు గారు చెప్తున్నాడు వాళ్ళకి జీతాలు ఇస్తలేరట, డాక్టర్లకు 4 నెలలు అయినట్ట ఆయన చెప్తున్నాడు. బడిలో చాక్ పీసుకు పైసలు లేవు, ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవు, డాక్టర్లకు జీతాలు ఇచ్చేందుకు పైసలు లేవు, హోంగార్డులకు జీతాలు ఇస్తలేవు 8 నెలలకెళ్ళి, మున్సిపాలిటీల ధర్నాలు చేస్తున్నారు కార్మికులు అక్కడ పైసలు లేవు, 6 గ్యారంటీలు అమలు చేసేందుకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు, పేదవాడికి పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తా అన్నావు, 100 రోజుల్లో చేస్తా అన్నావు, దానికి పైసలు లేవు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, రైతు భరోసా ఎక్కడో పోయింది, ఉన్న రైతు బంద్ ఎగ్గొట్టినావని దసరా రోజు రైతులందరూ తిట్టుకున్నారు, దానికి పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, దేనికి లేవు, కానీ మూసీకి మాత్రం 150 కోట్లు ఉన్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి మనం దీన్ని? మనం మూసీ బ్యూటిఫికేషన్కు వ్యతిరేకం కాదు, కానీ మూసీలో జరిగే లూటిఫికేషన్కు మాత్రం మమ్మాటికి వ్యతిరేకం, మూసీ పేరిట జరిగే మూటల దోపిడీకి వ్యతిరేకం, అందులో డౌట్ లేదు. రెండవది అంతగానం షోకుంటే రేవంత్ రెడ్డి రెండు దిక్కుల కరకట్ట బందోబస్తు గట్టు, రెండు దిక్కుల కరకట్ట లేపి కట్టు, 7-8 మీటర్లు రిటైనింగ్ వాల్, కరకట్ట అంటే రిటైనింగ్ వాల్ మంచి గట్టు బందోబస్తుగా కట్టి బఫరు గిఫరు అని లేనిపోని పంచాయతీ పెట్టకు, ఆడికెళ్ళీడికి ఎక్స్ప్రెస్ వే కట్టు, రెండు దిక్కుల రిటైనింగ్ వాల్ కట్టు, ఎవ్వరు మునగకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. నదీ గర్భంలో ఇమ్లీబన్ బస్ స్టేషన్ కూడా నదీ గర్భంలోనే ఉంది, ఇమ్లీబన్ మెట్రో స్టేషన్ కూడా నది మధ్యలోనే ఉంది, వాటిని కూడా గొలగొట్టు. మరి నది మధ్యలోనేమో ఒక మల్లయ్య ఇండ్లు ఉంటేనేమో మంచిది కాదట, కానీ అలా మాల్ కట్టచ్చు మెట్రో స్టేషన్ కట్టచ్చు అట, ఇది ఎక్కడ నీతి? మరి మళ్ళీ ఇల్లు మంచిది కాదు మెట్రో స్టేషన్ మంచిదా? అందుకే నేను అనేది ఏమంటే దయచేసి ఈ వాస్తవాలు, ఇగో ఇది వాస్తవం, నీళ్లు శుద్ధి చేయబడ్డ మాట వాస్తవం, పునరుజ్జీవనం ఆల్రెడీ జరుగుతున్న మాట వాస్తవం,
కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెట్టవలసిన అవసరం లేని మాట వాస్తవం. ఈ మూసీలో జరిగే దోపిడీ వాస్తవం.